హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మన ఛానల్లో ఈ మధ్య ఎక్కువ కమెంట్స్లో ఒకటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అడుగుతున్నారు, అండ్ ఆ తర్వాత దసరా హాలిడేస్ ఎప్పుడు అని చెప్పి అడుగుతున్నారు. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి నేను బ్రాంచ్ వైజ్ మీకు ఆల్రెడీ చెప్పినట్టుగానే ఫ్రమ్ 15th October అంటే ఈ రోజు నుంచే స్టార్ట్ చేస్తానని నేను చెప్పాను, బట్ అవ్వలేదు కాబట్టి వెరీ సూన్ అయితే నేను స్టార్ట్ చేస్తాను. ఎవరు కూడా వరి కావద్దు. సో ఈ 15 డేస్లోనే నాకు వీలైనంత వరకు నేను పెడతాను. ఓకే, సో ఒక్కొక్కటి నేను స్టార్ట్ చేస్తాను. అండ్ మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్ వీడియోస్ పెట్టేటప్పుడు నేను డైరీ 3 పెట్టచ్చు, 2 పెట్టచ్చు, అన్నిటికీ నోటిఫికేషన్స్ మీ వరకు వస్తాయో రోజు నాకు తెలియదు కాబట్టి మీరైతే టెలిగ్రామ్ ఛానల్ ఇస్తాను, అది కూడా జాయిన్ అవ్వండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ వీడియో మెయిన్ ఉద్దేశం మనకి దసరా హాలిడేస్ ఫస్ట్ ఇయర్స్కి కానీ, థర్డ్ సెమిస్టర్ కానీ, ఫిఫ్త్ సెమిస్టర్ కానీ ఎవరైతే ప్రజెంట్ C20 వాళ్ళు చదువుతున్నారో, క్లియర్గా మనకి అకాడమిక్ క్యాలెండర్ ఎప్పుడైతే 4 మంత్స్ బ్యాక్ రిలీజ్ అయిందో అక్కడే మెన్షన్ చేశారు. సో ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ థర్డ్ సెమిస్టర్ కానీ ఫిఫ్త్ సెమిస్టర్ కానీ 21st నుండి 29th వరకు దసరా హాలిడేస్ అని చెప్పి మనకి క్లియర్ కట్గా మెన్షన్ చేశారు. అండ్ ఫస్ట్ ఇయర్ కూడా సేమ్ దసరా హాలిడేస్ వర్తిస్తాయి, ఎందుకంటే ఇక్కడ చూడండి మళ్ళీ క్లియర్ కట్గా ఇంకో దగ్గర దసరా హాలిడేస్ 9 డేస్ అని ఇచ్చారు, ఫ్రమ్ 21st to 29th, అంటే ఈ నెక్స్ట్ సాటర్డే టు ఆ పై వచ్చే సండే. ఓకే, కంప్లీట్గా 9 డేస్ అయితే హాలిడేస్ ఇస్తారు. అండ్ కొన్ని కాలేజెస్ సాటర్డే పెట్టేస్తే సండే టు సండే అయితే 8 డేస్ అయినా హాలిడేస్ పక్కా ఉంటుంది, ఫస్ట్ ఇయర్స్కి కానీ, సెకండ్ ఇయర్స్కి కానీ, థర్డ్ ఇయర్స్కి కానీ. అండ్ కొంతమందికి డౌట్ ఉంటుంది, ఎవరైతే ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ప్రజెంట్ పర్సీరింగ్ చేసుకుంటున్నారో వాళ్ళకి అకాడమిక్ క్యాలెండర్తో సంబంధం ఉండదు. ఇండస్ట్రియల్ ట్రైనింగ్లో ఉన్న వాళ్ళకి వాళ్ళ ఇండస్ట్రీస్కి అనుగుణంగా వాళ్ళు ఎప్పుడైతే హాలిడేస్ ఇస్తారో అప్పుడే మీ హాలిడేస్ అయితే ఉంటుంది. అర్థమైందా? ఇక్కడ ఇదే డేట్స్లో మీకు ఇచ్చారని అయితే రూల్ ఏం లేదు, బట్ పాలిటెక్నిక్, ప్రైవేట్ పాలిటెక్నిక్, గవర్నమెంట్ ఎయిడెడ్ ఏవైతే ఉన్నాయో అండర్ SBTET 1/3 5th సెమిస్టర్ స్టూడెంట్స్ వాళ్ళందరికీ కూడా సండే టు సండే హాలిడే, లైక్ 21st ఆర్ 22nd to 29th ఉంటుంది. ఓకే, ఇదైతే ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.